అందరూ ఊహించినట్టుగానే బిగ్ బాస్ లో జోర్దార్ సుజాత ప్రయాణం ముగిసింది. ఎలిమినేషన్ అయిన తర్వాత వేదికపైకి వచ్చి హోస్ట్ నాగార్జునతో కలిసి ముచ్చటించింది. ఇంటిలోని విషయాలను, ఇంటి సభ్యుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. అయితే ఎలిమినేషన్ మాత్రం ఊహించనిది అంటూ సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. నాగ్తో సుజాత మాట్లాడుతూ, ఎలిమినేషన్ మాత్రం ఊహించలేదు, చాలా బాధగా ఉంది, ఇంటి నుంచి వెళ్లిపోతానని అస్సలు అనుకోలేదు, ఊహించనివి జరిగితే బిగ్ బాస్ కాబట్టి ఎలిమినేషన్ గురించి కొంత బాధగా ఉన్నప్పటికీ మంచి అనుభూతులను తీసుకెళ్తున్నానని సుజాత అన్నారు. వేదికపైనే బాధపడుతూనే ముఖంలో ఆనందాన్ని తెచ్చిపెట్టుకున్నారు. లైఫ్ లో ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ బిగ్ బాస్ లో ఉండడం గొప్పగా అనిపిస్తుంది. బిగ్ బాస్ కు ముందు జీవితం వేరు, బిగ్ బాస్ లో ఉన్న రోజులు స్పెషల్. హైదరాబాద్ లో ఉద్యోగం కోసం వచ్చాను, నా తల్లిదండ్రులకు ఏదో సహాయం చేయాలని అనుకున్నాను, కానీ అంతకు మించి నాకు, నా జీవితానికి, కుటుంబానికి బిగ్ బాస్ ఇచ్చింది. నా విషయంలో నా తల్లిదండ్రులు మరింత గర్వపడే స్థాయికి రావడం సంతోషంగా ఉంది అని సుజాత తెలిపారు. ఇంటి సభ్యుల్లో నోయల్ సీన్ నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు, నా కోసం చాలా మారిపోయారు, నాలాగా మారిపోయి నన్ను చూసుకున్నారు, అందుకే నాకు నోయల్ అంటే లవ్. అభిజిత్ విషయంలో నా హృదయం ముక్కలు చేశాడు, చెల్లి అనిపించుకోవడం నాకు అలవాటు, కానీ అభిజిత్ విషయంలో నాకు కొంత మిస్అండర్స్టాండింగ్ జరిగింది అంటూ సుజాత చెప్పింది. అలా ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాలను చెప్పుకొచ్చింది. ఇంటి సభ్యుల గురించి చెప్పాలనే విషయం వచ్చేసరికి బ్రోకెన్ హార్ట్ ఇంటి సభ్యులకు పెట్టేటప్పుడు నా గుండె గట్టిది. ఇన్ని ముక్కలు కాలేదు అంటూ చెలాకీగా నవ్వింది. అవినాష్ గురించి మాట్లాడుతూ ప్రేమను అందరికీ పంచుతున్నాడు, ఒక్కరితో కాకుండా అందరికీ గాలం వేస్తున్నాడు, ఇక్కడికి వచ్చి ఓ విధంగా అక్కడికి వెళ్లి మరో విధంగా మాట్లాడుతూ మాయ చేస్తుంటాడు అని సుజాత చెప్పారు. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హ్యాండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.